ఆకుకూరలెంతో తమలపాకులు అంతే. పెళ్ళైనా పేరెంటమైనా ఏ శుభకార్యమైనా ముందుండేది తమలపాకులు. భోజనం తరువాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సేవించేది తమలపాకులే. అయితే కాలక్రమేణా అది కనుమరుగైపోయింది. తమలపాకులనే కొన్ని ప్రాంతాల్లో నాగవల్లి పత్రాలు అని కూడా అంటారు. రుచికే కాకుండా ఆరోగ్యపరంగానూ తమలపాకులతో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏసీలు తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. పీచు పదార్థం తమలపాకులో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు ఏ విధంగా అయితే జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే అంతకంటే ఎక్కువగా మేలు చేస్తుంది. తమలపాకులను గోరువెచ్చగా చేసి దానికి ఆముదం రాసి గాయాల మీద వేస్తే తక్షణం ఉపశమనం కలుగుతుంది. తమలపాకు రసాన్ని కొద్దిగా వేడి చేసి కొబ్బరి నూనెతో కలిపి వెన్నుకు రాసి మర్దనా చేయడం వల్ల నడుము నొప్పి నుంచి తక్షణం ఉపశమనం పొందవచ్చు. దగ్గు, కఫం, శ్వాస సంబంధిత వ్యాధులతో సతమతమవుతూ ఉంటే తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే చాలా ఉపశమనం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. చెవుల మీద తమలపాకులను కట్టులా కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తలనొప్పి తగ్గుతుంది. తమలపాకు రసాన్ని ముక్కులో చుక్కలుగా వేసుకుంటే జలుబు వల్ల వచ్చే తలనొప్పి పూర్తిగా తగ్గుతుంది. మలబద్ధకంతో బాధపడుతున్న వారికి తమలపాకులు తింటే సమస్య తీవ్రత తగ్గుముఖం పడుతుంది. తమలపాకుని షర్బత్ లాగా చేసి తాగితే గుండె బలహీనత తగ్గుతుంది. మిత్రులారా, చూశారు కదా తమలపాకు వల్ల కలిగే ప్రయోజనాలేంటో. ఇటువంటి ఆరోగ్యకరమైన చిట్కాలను అందించాలన్నదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీనికి మీరు చేయవలసిందల్లా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలను, సూచనలను తప్పక పంపించండి.